అమరావతిపై చంద్రబాబు ఆశలు గల్లంత చేసి ఆయన ఆర్థిక మూలాలను పడగొట్టారు చంద్రబాబు ఊ అంటే జగన్పై విరుచుకుపడే అచ్చెన్న కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల పాలవుతున్నాడు తాను కనుసైగ చేస్తే టీడీపీలో నుంచి వైసీపీలోకి జంప్ చేయడానికి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నా వారిని అక్కడే ఉంచి తమాషా చూస్తున్నారు జగన్ ఉంటారో పోతారో తెలియని ఎమ్మెల్యేలను వెనక పెట్టుకుని చంద్రబాబు పడే మానసిక ఆందోళన వర్ణనాతీతం కొడుకు ఎమ్మెల్సీ ఉద్యోగానికి కూడా ఎసరు వచ్చే ప్రమాదం మరింత బాధాకరం జగన్ ప్రమేయం లేకపోయినా రాష్ట్రంలో చంద్రబాబుకి వంతపాడే బీజేపీ అధ్యక్షుడు పోయి మాటిమాటికి గిల్లే కొత్త అధ్యక్షుడు రావడం ఆయన బ్యాడ్ టైం ఎలా ఉందో చెప్పడానికి మరో ఉదాహరణ నిమ్మగడ రమేష్ కుమార్కి పదవి దక్కిందనే ఆనందాన్ని కూడా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారుల పాలన పొడిగించడం ద్వారా ఆవిరైంది ఇప్పుడు ఇక చేస్తలు చూడడం మినహా చంద్రబాబు చేయడానికి ఏమీ లేదు ఒక రకంగా చంద్రబాబు భయపడిన దానికంటే చాలా ముందుగానే జగన్ ఆయన్ను కార్నర్ చేయగలిగారు జగన్ పనిగట్టుకుని చేయకపోయినా చంద్రబాబు చేసిన తప్పులే ఆయన వెంటాడుతున్నాయి ఈ అష్టదిగ్బంధంలో అన్నింటికంటే పెద్దది చంద్రబాబు ఆర్థిక మూలాలపై పడ్డవేటు మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిపై చంద్రబాబు పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి తనతో పాటు తన మంత్రివర్గ సహచరులు ఇతర నేతలు మీడియా సంస్థల అధినేతలు అందరితో అమరావతిలో పెట్టుబడులు పెట్టించారు చంద్రబాబు బినామీ పేర్లతో భూముల కొనుగోలు చేయించి ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి అందించి రెండు విధాల లాభాలు పొందారు సిఆర్డిఏ రద్దుతో చంద్రబాబు గుండె గుబేలు చంద్రబాబుని నమ్మి అమరావతిపై ఆశలు పెట్టుకున్న వారంతా ఇప్పుడు ఆయన్ని నిలదీస్తున్నారు మా సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇకపై వారికి అందే ఆర్థిక సాయంపై ఆశలు పెట్టుకోవద్దని తేల్చి చెప్పేస్తున్నారు ఈ దశలో చంద్రబాబుకి ఏం చేయాలో పాలుపోక జూమ్ ద్వారా రంకెలేస్తున్నారు న్యాయస్థానాల ద్వారా అడ్డు పొలలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబుకి జగన్ పెట్టిన ఫైనల్ చెక్ ఇదే దీంతో చంద్రబాబు అష్ట దిగ్బంధనం పూర్తయినట్లే